సాగునీరు కొరకు వ్యవసాయదారులకి చెర్లని బాగు చేసి ఎక్కువ నీరు అందించే కొరకు ప్రయత్నం చేశాం. తర్వాత బోరు బావులు కానీ ట్యూబ్ వెల్స్ కానీ గత 35 సంవత్సరాల నుంచి 40% ఏదైతే గిరిజన హరిజన రైతులు ఉన్న సందర్భంలో వాళ్ళందరికీ కూడా సేద్యం చేసుకునే కొరకు ఆ యొక్క వెసులుబాటు కల్పించడం జరిగింది. దాంతోపాటు రవాణా సౌకర్యం అంటే శివారు పల్లెలకు కానీ తండలకు కానీ రవాణా కొరకు కూడా చాలా పంచాయరాజ్ రోడ్లు కానీ ఆర్ఎన్బి రోడ్లు కానీ గిరిజన కార్పొరేషన్ నుంచి వారికి కూడా ఆ యొక్క వసతి ఇవ్వడం జరిగింది. దీంతోపాటు వ్యవసాయానికి కరెంట్ సన్నకారు చిన్నకారు రైతులు మా ప్రాంతంలో ఎక్కువ ఉన్న ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా వ్యవసాయదారులకి ఈ యొక్క కరెంటు సౌకర్యం కల్పించి ఆ యొక్క మెరుగైన అవకాశం కూడా చేయడం జరిగింది. మరి వైద్యానికి వచ్చినప్పుడు కూడా అన్ని వైద్య సదుపాయాలకి ఆరోగ్య కేంద్రాలు, తర్వాత మిగిలిన హాస్పిటల్స్లో కొంత డాక్టర్స్ని కోఆర్డినేషన్ చేసి వారికి కూడా కొంత సహకారం అందించి, ఎందుకంటే గ్రామాల్లో ఆరోగ్యశ్రీ ఇప్పుడు వచ్చినప్పటికీ ఎంతైతే వైద్యం పెరిగిందో అంతకంటే ప్రమాదకరమైన బీమారులు వచ్చి కార్పొరేట్ స్థాయిలో బాగుగాని ఈ యొక్క నేపథ్యంలో వారికి అక్కడనే బాగు చేసే కొరకు ప్రాథమికంగా సహకారం చేయడంతో పాటు అక్కడ కోఆర్డినేషన్ చేయడం, హెల్త్ క్యాంపులు అవన్నీ కూడా నిర్వహించి వారికి కొంత ఆ యొక్క సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్ మా నియోజకవర్గంలో ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుని పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకొని మొదటి సంవత్సరంలోనే వాటిని అన్నీ కూడా ఏర్పాటు చేయడం, వారికి అందించడం. తర్వాత ఏదైతే ఇవి సక్సెస్ స్కూల్స్ అంటే ఈ మధ్య కాలంలో లాస్ట్ మనం 20 ఇయర్స్ మనం చూసినట్టయితే అంతకుముందు తెలుగు మీడియము ఎక్కువ మన ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ ఉండేది, ఈ మధ్య కాలంలో ప్రైవేట్లో ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం ఉండడం చేత ఉపాధి అనుకున్నంత మేరకు ఇక్కడ అందకపోవడం, విదేశాలకు బయట రాష్ట్రాలకు పోవడం, ఈ యొక్క భాష అక్కడ అవసరం పడడం, వీళ్ళంతా కూడా సన్నకారు చిన్నకారు రైతులు ఎకరాల 2 ఎకరాల పంట పండించి ఈ ప్రైవేటు దాంట్లో చదివిస్తే 100 మంది చదివితే 20 మందికే అవకాశం రావడం, ఇదంతా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ స్కూల్స్ ఏర్పాటు చేయించడం, ఇంగ్లీష్ మీడియం పెట్టించడం, దాంతోపాటు ఎన్డీఏ మన యూపీఏ ప్రభుత్వం మరి ఎన్డీఏలో గత 10 సంవత్సరాలు చేయకపోవడం, యూపీఏ ప్రభుత్వం రాగానే ఆ యొక్క మోడల్ స్కూల్స్ని పెట్టడం కొంత ఈ 7 సంవత్సరాల నుంచి మెరుగైంది, ఇంకా మెరుగ కావాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రైవేట్ ఏదైతే హై స్కూల్లో మనం చదివేయాలంటే 1 లక్ష నుంచి 3 లక్షల వరకు, అంటే 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతుకి 20 నుంచి 30 వేల కంటే ఎక్కువ ఆదాయం రాదు. మరి ఆయన కావాల్సింది సంవత్సరానికే 3 లక్షలు, మరి ప్రైవేట్లో చదివేయాలంటే ఇంత ఖర్చు అవుతా ఉంది. కానీ మనము విధిగా అసలు ఉచిత వైద్య ఉచిత విద్య ఇవ్వాల్సి ఉండే, కానీ రాబోయే రోజుల్లో తప్పకుండా అది అందించి కనీసం దేశంలో వాళ్ళు ఇవ్వకుండా రాష్ట్రంలో మాత్రం తప్పకుండా అందించి పూర్తి స్థాయిలో ఈ యొక్క పేద ప్రజల్ని వ్యవసాయం మీద ఆధారపడి జీవనం గడుపుతున్న ఈ నేపథ్యంలో ఎక్కువ మందికి ఈ యొక్క సాంకేతికపరమైన విద్య వృత్తిపరమైన విద్య ఉచితంగా అందించి వారి కనీసం ఒక 10 నుంచి 20 వేల రూపాయలు వచ్చే విధంగా ఆదాయం వచ్చే విధంగా వారు చదువుకోగానే బయటికి పోగానే వాళ్ళకు ఉపాధి దొరికే అవకాశం కల్పించాలి, అది ఇంకా మనము అందుబాటులో అందించలేకపోతూ ఉన్నాం.
అది తప్పకుండా అందించకపోతే రాష్ట్రం కానీ దేశం కానీ రాబోయే రోజుల్లో, ఈరోజు 120 నుంచి 30 కోట్ల జనాభా ఉంది, దేశ జనాభా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న వయసున్న ఏదైతే యువకులు యువతులంతా కూడా 30 నుంచి 40 కోట్ల మంది ఇక్కడ ఈరోజు మన యువశక్తి ఉంది. ఈ యువశక్తిని పూర్తి స్థాయిలో మెకనైజర్తో జరగని పనులు, యువ శక్తితో జరిగే పనులు మనం సాధ్యమయ్యేది మన దేశంలో ఉంది. ఇది పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని వీళ్ళే మన ఆస్తులు, వీళ్ళే మన ఇండస్ట్రీ. ఈ విధంగా మనం కనుక పోకపోతే రానున్న రోజుల్లో చాలా ప్రమాదం వస్తూ ఉంది. తప్పకుండా దానివైపు పోయటానికి రాబోయే రోజుల్లో మాకు అవకాశం వస్తే ఆ విధమైన ఏదైతే సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తా అని చేస్తాను తెలియజేస్తూ, మా దగ్గర ఇప్పుడైతే ఆ యొక్క స్కూల్లో కానీ రవాణా సౌకర్యం కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ వ్యవసాయంలో కానీ వృత్తి వాళ్ళకు కూడా మేకలు కానీ గొర్రెలు కానీ పశువులు కానీ ఆ యొక్క బ్యాంక్ ఇచ్చే వెసులుబాటు, ప్రభుత్వం ఇచ్చే ఏదైతే స్కీముల్ని ఎక్కువ శాతం వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇది కోఆర్డినేషన్ చేసి వాళ్ళకి అందించడం. ఈరోజు మేము మరి స్వతంత్ర అభ్యర్థి గెలిపించే కొరకు నిత్యం వారి యొక్క ఏది సంక్షేమం అభివృద్ధి వారి యొక్క సేవ చేయాలనే నేపథ్యంలో ఉండడంతో ఈరోజు నాకు వారు నాకు ఈ అవకాశం కల్పించినారు. కాబట్టి ఆ విధంగానే మేము ఇప్పుడు కూడా ముందుకు సాగుతూ ఉన్నాం.